ఆర్ఆర్ఆర్ పోస్ట్పోన్ అని ఢీలో పడ్డ చరణ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత మూడేళ్ల నుంచి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతోనే బిజీగా ఉండిపోయారు ఈ సినిమా కమిట్ అవ్వడం వల్ల మరో సినిమాను కమిట్ అవ్వడానికి కంప్లీట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఇలా జరుగుతుందని తారక్ చరణ్ ఊహించలేదు కరోనా వేవ్స్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి అన్ని పరిస్థితులు చక్కబడ్డాయని సంతోషపడిన నెల రోజుల నుంచి ప్రమోషన్స్ నిర్వహించారు సరిగ్గా రిలీజ్ సమయం దగ్గర పడంగానే మరోసారి ఈ ప్యాన్ ఇండియా సినిమాను వాయిదా వేయక తప్పలేదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన మెగా నందమూరి అభిమానులకు ఇది మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఈ షాక్ నుంచి అభిమానులను బయటపడేందుకు చరణ్ గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఆర్ఆర్ఆర్ కోసం ఇంతకాలం చరణ్ కూడా ఎదురు చూశారు కానీ ఇప్పట్లో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో వెంటనే శంకర్ సినిమాను మళ్ళీ సెట్స్ మీదకి తీసుకురావాలని రెడీ అయ్యారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా ఆర్స్ ఫిఫ్టీన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా దిల్ రాజ్ సంస్థకు యాభైవది కావడం విశేషం అందుకే భారీ బడ్జెట్తో దిల్ రాజు నిర్మిస్తున్నారు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తుంది ఇప్పటికే ఓ భారీ ఫైట్ అలాగే చరణ్ కియారాలపై ఓ సాంగ్ను శంకర్ తెరకెక్కించారు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం ఈ సినిమాకు చరణ్ బ్రేక్ ఇచ్చాడు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఆగిపోవడంతో తన సినిమాను మొదలుపెట్టబోతున్నారు అలాగే అప్డేట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇది మెగా ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగిస్తుందని అనుకోవాలి